దళిత బంధు పథకం అమలులో భాగంగా సీఎం ఆదేశాల మేరకు 4 జిల్లాల్లోని 4 మండలాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. 4 మండలాల్లో సంతృప్త స్థాయిలో పథకం అమలు చేసేందుకు నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాలో జమ చేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలానికి 50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి 100 కోట్లు విడుదల చేసింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారకొండ మండలంలో దళిత బంధు అమలు కోసం 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి 50 కోట్లను రిలీజ్ చేసింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఇవాళ జమ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. చెప్పండి సూరజ్. జిల్లాతో దళిత బంధు పథకం అమల్లో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 4 జిల్లాల్లోని 4 మండలాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో జమ చేయడం జరిగింది. విడుదలైన నిధుల వివరాలు ఒకసారి చూస్తే కనుక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో దళిత బంధువులు సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు 50 కోట్ల రూపాయలు, అలాగే ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో చింతకాని మండలంలో దళిత బంధు అమలు కోసం 100 కోట్ల రూపాయలు, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి దళిత బంధు అమలు కోసం 50 కోట్ల రూపాయలు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ మండలం దళిత బంధు అమలు కోసం 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవాళ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ మొత్తాన్ని ఇవాళ జమ చేయడం జరిగింది.